ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇక్కడ ప్రీవీ వీడియో చూసారు కదా, ఇలాంటి గ్లో ఎఫెక్ట్ లిరికల్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు కదా, సో ఈ విధంగా మీరు గ్లో ఎఫెక్ట్తో ఇలాంటి లిరికల్ వీడియోస్ మనం క్యాప్కట్ యాప్లో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మనం క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్ మొబైల్లో లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు తెలిసిందే, క్యాప్కట్ యాప్ని యూస్ చేసుకోవాలంటే మనం ఫస్ట్గా క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకునే ముందు విపిఎన్ యాప్ని కనెక్ట్ చేసుకోవాలి. ఏదైనా ఇక్కడ నేను సెక్యూర్ విపిఎన్ అనే ఈ విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. దీన్ని ఫస్ట్గా కనెక్ట్ చేసుకుంటాను ఆల్రెడీ. ఓకే, ఇక్కడ నేను దీన్ని కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఏం చేసుకోవాలంటే, మీరు మీ గ్యాలరీ నుంచి ఏదైనా ఫొటోస్ ఉంటే ఫొటోస్ని లేదా వీడియో ఉంటే వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి నేను ఒక బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నేను ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీని డ్యూరేషన్ నాకు కావాల్సినంతగా అడ్జస్ట్ చేసుకుంటాను. ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది లాస్ట్లో, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి నేను దీన్ని కాపీ చేసుకొని డూప్లికేట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఒక 10 సెకండ్ వీడియోని శాంపుల్గా తీసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ నేను రీషో వచ్చేసి ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇదైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి, యూట్యూబ్ షార్ట్స్కి పర్ఫెక్ట్ రీషో. మనం వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి కూడా మంచి రిసో కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేసుకోవాలంటప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవాలి. సో మీరు ఏదైతే లిరికల్ వీడియోలో సాంగ్ ఉంటుందో ఆ సాంగ్లో ఉండే ఏదైనా ఒక సాంగ్ని ఫస్ట్ లిరిక్ని మీరు ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేను ఎంటర్ చేసుకుంటాను. ఓకే ఓకే, ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టైల్ ఆప్షన్, ఇక్కడ ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సారీ, ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు క్యాప్కట్ యాప్లో చాలా మంచి మంచి ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా మంచి మంచి ఫాంట్స్ అయితే మీకు ఉంటాయి క్యాప్కట్ యాప్లో. ఇక్కడ వచ్చేసి నేను ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను, సింజల్ అనే ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీని డ్యూరేషన్ కొంచెం ఈ విధంగా దీని సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ గ్లో ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ గ్లో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంటెన్సిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ రేంజ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ కలర్ వేరియేషన్ కనిపిస్తున్నాయి, వీటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇక్కడ నేను ఈ విధంగా జస్ట్ గ్లో ఎఫెక్ట్లో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ని మనం మొత్తం ఎండ్ వరకు తీసుకురావాలి. మన లిరికల్ వీడియో ఎంతవరకు అయితే ఉంటుందో లాస్ట్ వరకు అంతవరకు తీసుకురావాలి ఇక్కడ. ఓకే, నేను ఇంతవరకు తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆడియో మీద క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని సాంగ్ని అయితే యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, నేను సాంగ్ ఎక్కడి నుంచి కావాలో అంతవరకు అక్కడ నుంచి నేను సెట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సాంగ్లో ఉండే లిరిక్స్ని మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఈ సాంగ్ మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. బీట్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు లిరిక్స్ ఫస్ట్ లిరిక్ ఎక్కడ నుంచి ఎంతవరకు అయితే వస్తుందో అక్కడ వరకు మనం ఇప్పుడు బీట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వరకు ఫస్ట్ లిరిక్ అనేది వచ్చింది, ఇక్కడ వరకు ఎండ్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఒక లిరిక్ బీట్ని యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఒక బీట్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ వరకు ఇంకొక లిరిక్ వచ్చింది, ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక బీట్ వేస్తాను. ఓకే, ఇక్కడ ఒక ఇంకొక లిరిక్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి నేను బీట్స్ ఎగ్జాక్ట్గా ఎలా వేసుకున్నానంటే ఫస్ట్ లిరిక్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుందో అక్కడ వరకు వేసుకున్నాను చూడండి. ఇక్కడ వరకు ఒక లిరిక్ అయిపోయింది, ఇక్కడ వరకు ఇంకొక లిరిక్ అయిపోయింది, ఇక్కడ వరకు ఇంకొక లిరిక్. ఓకే, ఈ విధంగా నేను బీట్స్ని యాడ్ చేసుకున్నాను, మీకు అర్థమైంది అనుకుంటా. అక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలంటే ఈ బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఈ విధంగా ఒక టెక్స్ట్ ఉంటుంది కదా, మనం లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకున్నాం కదా, ఆ టెక్స్ట్ని ఇక్కడ ఈ విధంగా స్ప్లిట్ చేసేయాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అన్నమాట. ఓకే ఓకే, నేను ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లిరిక్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, ఫస్ట్ లిరిక్ అదే వస్తుంది అండ్ సెకండ్ లిరిక్ ఉంది. సెకండ్ లిరిక్ మనకు సాంగ్లో ఏదైతే వస్తుందో ఆ లిరిక్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇది వస్తుంది కాబట్టి సో దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే క్లిక్ చేసుకొని ఇప్పుడు నా
సారీ నా ప్రాణం. ఓకే, ఈ లిరిక్ని ఎంటర్ చేసుకుంటాను నేను. అండ్ ఇప్పుడు ఈ లిరిక్ ఉంది కదా, సో దీన్ని నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ కింద వస్తుంది. అండ్ ఈ లిరిక్ మీద క్లిక్ చేసుకొని దీన్ని కూడా కిందికి వేసుకొని చేంజ్ చేసుకుంటాను. ఓకే ఓకే, దీన్ని ఇది వేసుకుంటాను. ఓకే, ఈ విధంగా. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఓకే, ఈ లిరిక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీన్ని సింపుల్గా ఓకే నే కోసం. ఓకే, ఇది ఒకటి. అండ్ ఇప్పుడు చూడండి లిరిక్ ఎలా ఉందో. సో దీని లెంత్ అనేది టెక్స్ట్ అయితే ఎంతో ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ లిరిక్ మీద క్లిక్ చేసుకొని దీన్ని కాపీ చేసుకొని ఇంకొక లిరిక్స్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ కిందికి అడ్జస్ట్ చేసుకుంటా దీన్ని. సో ఇది వచ్చేసి నేను ఏదైనా పెట్టుకుంటా దీన్ని. ఓకే, నీకోసం ఏదైనా. ఓకే, ఇది ఈ లిరిక్స్ని పెట్టుకుంటాను. సో దీన్ని వచ్చేసి అందిస్తా కదా. ఓకే, ఆ లిరిక్ని అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, అందిస్తా కదా. ఓకే, అండ్ దీన్ని వచ్చేసి హాయిగా హాయిగా. ఓకే, సో ఆ లిరిక్ని అడ్జస్ట్ చేసుకుంటాను ఇక్కడ. హాయిగా, సో అండ్ ఈ లిరిక్స్ని ఇంకొకటి. ఓకే, ఇది. సో ఇప్పుడు టోటల్గా మనం లిరిక్స్ రాసుకోవడం అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను అన్ని లిరిక్స్ని కూడా రాసుకోవడం కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సింపుల్గా యానిమేషన్ ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలి. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసేయాలి. అండ్ మనకు సింపుల్గా మనకు యానిమేషన్స్లో మనకు ఎన్ని యానిమేషన్, అవుట్ ఇన్, అవుట్మేషన్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మీ యానిమేషన్ వచ్చేసి మీకు నచ్చిన యానిమేషన్ ఇచ్చేసేయచ్చు. ఇక్కడ నేను ఇన్ యానిమేషన్లో ఫస్ట్గా నేను దీనికి ఏమి ఇస్తానంటే ఇక్కడ స్ట్రోక్ ఫిల్ని ఇచ్చేస్తాను. ఓకే, ఈ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఇంతవరకు తీసుకొస్తాను ఇక్కడ 1 సెకండ్ వరకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ సెకండ్ ఉంటుంది దీన్ని. అండ్ దీన్ని కూడా యాస్ట్రిక్గా టెక్స్ట్ సెలెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని యాస్ట్రిక్గా దీనికి కూడా ఇక్కడ స్ట్రోక్ ఫిల్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీని తర్వాత మనకు ఇంకొకటి కింద ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీని వచ్చేసి నేను ఇక్కడ స్లైడ్ అప్ ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో దీన్ని చేంజ్ చేసుకుంటాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది థర్డ్ లిరిక్, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దానికి ఇక్కడ నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీనికి కొంచెం నేను డిఫరెంట్గా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇంక్ పెయింట్ దీని ఇది చేసాను, ఇది ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ కింద ఉంది కదా, సో దీనికి కూడా యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి వచ్చేసి ఇక్కడ స్లైడ్ అప్ ఇచ్చేస్తాను దీనికి. ఓకే, ఇది ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది నెక్స్ట్ లిరిక్, సో దీనికి కూడా యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి యాస్ట్రిక్ స్ట్రోక్ ఫిల్ ఇచ్చేస్తాను, ఇది ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది, సో దీన్ని యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి ఇంకొకటి మంచి యూనిక్గా ఇవ్వాలి. సో ఇక్కడ యూనిక్గా ఇవ్వాలంటే ఇక్కడ సింపుల్గా ఇంకా మనకు డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ యూనిక్ యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను వచ్చేసి దీనికి ఇక్కడ స్లైడ్ ఇచ్చేస్తాను, దీనికి ఇక్కడ ఇది ఇచ్చేస్తాను షోయింగ్. ఓకే, అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ ఇది ఉంది, సో లాస్ట్ లిరిక్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి ఇప్పుడు స్వింగ్ లెఫ్ట్ ఉంది కదా, సో ఈసారి ఇక్కడ స్వింగ్ రైట్ ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. సారీ, ఇది సేమ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం దీన్ని చేంజ్ చేద్దాము దీన్ని. ఓకే, సో దీనికి ఇచ్చేసి ఇక్కడ ఇది ఇచ్చేస్తాను. సో ఎస్, సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఓకే, సో ఈ విధంగా మనకు గ్లో ఎఫెక్ట్తో ఒక మంచి లిరికల్ వీడియో అనేది రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా మనం ఈ విధంగా గ్లో ఎఫెక్ట్తో మీకు నచ్చిన వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా నేను కొన్ని లిరిక్స్ని రాయడం మర్చిపోయాను, జస్ట్ చిన్న వీడియో డెమో కోసం చూపించాను. సో మీరైతే 20 సెకండ్ వరకు 30 సెకండ్ వరకు మీకు నచ్చినంత లెంత్ పెట్టుకోవచ్చు. లెంత్ పెట్టుకొని ఈజీగా మీరు ఇలాంటి గ్లో ఎఫెక్ట్ లిరికల్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది, ఎక్స్పోర్ట్ ఆప్షన్లో క్లిక్ చేసుకొని ఈ వీడియోని మీ గ్యాలరీలోకి సింపుల్గా సేవ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి.
అలాగే ఈ ఫస్ట్ టైం ఈ ఛానల్ కనుక మీరు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.